माटवासिंग रिक्वेस्ट विष्णु गारु अंदर की नमस्कार अंडी इकड़क मीडिया मित्र सिनेमा वर्क अंदर टेक्नीशियंस की पेर पेर अंदर की बन्नी गार अभिमानुल वेलकम वेलकम गद्वाल आर्मी की अंदर की चाल 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 थैंक्स अंडी इंत क्राउड तो नेने एप्पुडु माटाडलेदु कंफ्यूज अयिपोतानेमो माटाडतां स्लोगा मोत्तं माटता अल्लूरी अल्लूरी अने सिनेमा स्टोरी ఒక 5 ఇయర్స్ నుంచి నేను దీన్ని నమ్మి ఎక్కడ దాకా తీసుకొచ్చామండి దీనికి మెయిన్ కారణం నాతో ఉన్న నా డైరెక్టర్ ప్రదీప్ వర్మ ఆయన చెప్పిన కథ 5 ఏళ్ళు ఉన్నటువంటి మాటలు కాదండి మా చాలా చిన్న చిన్న సినిమాలు సో అన్నేళ్ళు ఎవరో వెయిట్ చేయరు పెద్ద పెద్ద అంటే వేరు మా చిన్న సినిమాలు అన్నేళ్ళు ఏ డైరెక్టర్ వెయిట్ చేయడు దట్టు నా గురించి ఒక అప్కమింగ్ యాక్టర్ గురించి 5 ఏళ్ళు ఆగడంటే ఫస్ట్ చాలా 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 థాంక్స్ నేను ఎంత చేయగలతాను ఈ సినిమాకి అంత చేశాను సో పోలీస్ స్టోరీలు మనం చాలా చూసాం ఒక 20 ఇయర్స్ లైఫ్ని ఈ సినిమాలో మనం చూపించబోతున్నామండి ఇది కంప్లీట్ ఫిక్షనల్ క్యారెక్టర్ ఇన్సిడెంట్స్ మాత్రం అన్నీ నిజంగా జరిగినవే సో ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఎందుకంటే పోలీస్ అనే వ్యవస్థ మనకి చాలా చేసింది ఎంత చేసింది అంటే మనం లేటెస్ట్గా ఈ మధ్యనే 2 ఇయర్స్ బ్యాక్ కరోనా అప్పుడు చూసాం వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనుకున్నాను ఈ సినిమా చేశాను మీరందరూ కూడా వచ్చి ఈ సినిమా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ యాక్టర్స్ అందరికీ మా సురేష్కి మొత్తం అందరికీ కూడా పేర్లు ఏమైనా మర్చిపోతే ఏమనుకోవద్దు క్షమించండి అండ్ ఇప్పుడు మా బన్నీ గారు నేను ఈ సినిమా ఇండస్ట్రీకి ఒత్త చేతులతో వచ్చా 2 ఖాళీ చేతులతో వచ్చా ఎటెళ్ళాలో తెలీదు ఏం చేయాలో తెలీదు యాక్టర్ అయిపోదాం అనుకున్నాం ట్రై చేసుకుంటూ చిన్న చిన్న క్యారెక్టర్లు షార్ట్ ఫిల్మ్లు అవి చేసుకుంటుంటే నాకు ఈ లక్కీ మీడియా మా బెక్కవేణు గోపాల్ గారి ప్రేమేష్ కాదలని ఒక చిన్న సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు ఆ సినిమా రిలీజ్ అయిన 4-5 రోజులకి ఇప్పటికీ గుర్తు రేసుగుర్రం షూటింగ్ అవుతుంది బన్నీ గారు నన్ను పిలిపించారు నాకు ఫోన్ వచ్చింది నేను నమ్మలేదు నిజంగా నమ్మలేదు ఫ్రెండ్స్ ఎవరు ఏడిపిస్తున్నారు అనుకున్నాను కానీ ఏళ్ళు చూస్తే నిజంగానే బన్నీ గారు కూర్చోబెట్టుకున్నారు ఆ రోజు నేను ఈ రోజుకి ఎవ్రీ మినిట్ మర్చిపోకుండా అదే ఆయన చెప్పిన మాటలనే నేను పాటిస్తున్నాను అదేంటంటే కొంచెం ప్లీజ్ కొంచెం కంగారు అయిపోతాను నేను ఉండాలి ఆ మాత్రం మరి ఫైర్ కదా ఆ మాత్రం ఉంటుంది ప్లీజ్ కొంచెం అయితే నన్ను కూర్చోబెట్టి శ్రీ విష్ణు గారు చాలా బాగా చేశారు మీ కామెడీ టైమింగ్ బాగుంది చాలా బాగా చేశారని చెప్పారు అదేంటి పిలిచి చాలా సినిమాలు వస్తున్నాయో ఇప్పుడు మీకు నాకు తెలిసి ఒక చాలా సినిమాలు వచ్చి ఉంటాయి కదా అన్ని వస్తున్నాయా కాల్స్ అంటే నిజంగానే నాకు వస్తున్నాయి అప్పుడు ఒక మాట చెప్పారు నేను చెప్పేది వింటే నైట్ అంతా ఇంక మీరు ఆపకుండా జేజే బన్నీ అంటారు అంత గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు ఆయనతో ఉంది ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి అయితే చాలా సినిమాలు వస్తాయి తొందరపడి ఏది చేయొద్దు అన్నారు నాకు అర్థం కాల నిజంగా సినిమాలు వస్తాయంటే చేయొద్దు అంటున్నారు ఏంటి అని నీకు నువ్వు చేసిన క్యారెక్టర్ బట్టి ఆ తీరు సినిమాలే వస్తాయి కాకపోతే ఇండస్ట్రీ మారుతుంది ఇంకొక 4-5 ఇయర్స్ తర్వాత అన్ని డిఫరెంట్ సినిమాలే కంటెంట్ ఉన్న సినిమాలే ఆడతాయని ముందు చూపుతో ఆయన నాకు చెప్పి కంటెంట్ ఉన్న సినిమాలే తీను లేకపోతే ఖాళీగా ఉండు అని నిజంగా చెప్పారు నిజంగా కంటెంట్ ఉన్న కథ నీకు దొరికితే నా దగ్గరికి రా నీకు ఏది కావాలంటే అది నీకు నచ్చిన కథతో నా దగ్గరికి రా నేను నీకు ప్రొడ్యూస్ చేస్తానని ఆ రోజు నాకు బలం ఇచ్చారు అది నాకు 1000 ఏనుగుల బలం దాంతోపాటు ఇంకో మాట చెప్పారు మీరెందుకో నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తున్నారు
మీకు ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేదని అనుకోకండి. మీకు ఏది కావాలన్నా మా ఇంటికి వచ్చి తలుపు కొట్టండి, 24 అవర్స్ మీ గురించి నేను వెయిట్ చేస్తా అన్నారు. మాటలు చెప్పడం, మాటలు చెప్పడం అందరికి ఈజీయే. మాటలు నిలబెట్టుకోవాలంటే దమ్ము ఉండాలి. అది మన బన్నీ గారికి టన్నులు 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 ఉంది. ఇంకా 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 చెప్తా చెప్తా. అలాగా నన్ను ఆ సినిమా గురించి చెప్పారు. నేను నిజంగానే కంటెంట్ సినిమాలు పట్టుకుని చాలా 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 ఆఫీసులు తిరిగా, ఎవరికి అర్థం కాలా. బన్నీ గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను నిజంగా కాదు. ఫస్ట్ నేను కంటెంట్ ఉన్న సినిమాలను తీసి ప్రూవ్ చేసుకుని అప్పుడు వెళ్దామని అనుకున్నా. అలాంటి సమయంలోనే నాకు ఒకరోజు మళ్ళీ కాల్ వచ్చింది, సన్ ఆఫ్ సత్యమూర్తిలో అని అనే సినిమాలో చిన్న 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 పాత్ర ఇచ్చారు. అది నేను ఇంకేం అడగల, వెళ్ళిపోయా షూటింగ్, వెళ్ళిపోయా షూటింగ్ చేస్తా. మేనేజర్ గారు వచ్చి, సార్ ఈ కన్ఫ్యూజన్లో మీతో రెమ్యూనేషన్ గురించి మాట్లాడలేదు, ప్రొడ్యూసర్ గారు పంపారు పర్సనల్గా, మీ రెమ్యూనేషన్ ఎంత అన్నారు. నేను నిజంగా ఆయన ఇచ్చిన అవకాశానికి నేను వెలకట్టలేనండి. అది కోట్ల విలువ, ఇప్పటికీ నేను గుండెల్లోనే పెట్టుకున్నా. ఆ సినిమా రిలీజ్ అయిన 2-3 సంవత్సరాలకి అనుకోకుండా శబరిమల వెళ్ళా అయ్యప్ప స్వామి దగ్గరికి. కొండ ఎక్కుతుంటే చాలామంది వచ్చి నన్ను ఇలా ఇలా వంగి చూసి వెళ్ళిపోతున్నారు, ఇలా ఇలా వంగి చూసి వెళ్ళిపోతున్నారు. అయ్యో మనకి కేరళలో కూడా చాలా ఫాలోయింగ్ వచ్చిందని చాలా ఫీల్ అయిపోయాను. బట్ డౌట్ వచ్చి ఒక కాప్ ఎవరో ఉంటే పోలీస్, ఆయన్ని ఎందుకు ఏ సినిమాలో చూశారు నన్ను అడగండి అంటే ఏదేదో చెప్పారు, లాస్ట్ మాత్రం సన్న సత్యమూర్తియం అన్నారు. అమ్మా అసలు ఓకే, అసలు ఆయన అసలు కేరళలో ఇంకా బీభత్సమైన క్రేజ్ అండి. ఆయనతో యాక్ట్ చేసిన చిన్న క్యారెక్టర్కే నాకు అంతమంది వచ్చి రెస్పెక్ట్ ఇచ్చారంటే అది ఇంకా అసలు ఇంపాసిబుల్, ఎవరికి సాధ్యం కాదు. తర్వాత లేటెస్ట్గా కరోనా వచ్చాక మొన్న లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ సర్చు లే లదక్ అనే ప్లేస్ దగ్గర, సర్చు అనే ప్లేస్కి వెళ్ళా. అక్కడ ఆక్సిజన్ కూడా ఉండదు. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ డ్రైవర్ బలరామ్ నన్ను చూసి, మిమ్మల్ని ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అన్నాడు. ఎక్కడో చూశానని చెప్పి గుర్తొచ్చింది అని చెప్పి సన్ ఆఫ్ సత్యమూర్తి డబ్బింగ్ సినిమా నా డైలాగులన్నీ చెప్పారండి. అప్పుడు అనుకున్నాను, సార్ మీకు ఆక్సిజన్ లేని ప్లేస్లో కూడా మీ ఆర్మీ ఉంది సార్. ఏం ఆర్మీ అబ్బా మీది, నిజంగా చెప్తున్నా, చాలా జెన్యున్గా చెప్తున్నా. ఎంత ఫాలోయింగ్ ఉంది, ఎక్కడ ఎక్కడ చూసావమ్మా సినిమా అంటే యూట్యూబ్లో అన్నాడు. యూట్యూబ్లో చూస్తేనే ఎలా పులిపెక్కిపోయాడంటే ఇంకా మరి పెద్ద స్క్రీన్ మీద చూస్తే దుమ్ము లేచిపోద్ది అనుకున్నాం. వచ్చింది కరెక్ట్గా అదే టైంకి పుష్ప, తుక్కు లెగిసిపోయింది సినిమా. అందరూ ప్లాన్ చేసి ప్రమోషన్స్ చేసి అది చేసి పాన్ ఇండియా అవన్నీ అంటారు, ఆయన ఏం చేయక్కల, ఇక్కడ చేస్తే పాన్ ఇండియా షేక్ అయిపోద్ది. ఇక్కడ ఫిలిం నగర్లో ఒక సాంగ్ రిలీజ్ చేస్తే పాన్ వరల్డ్ అయిపోద్ది, అది ప్రూవ్డ్ అది. సో నేను ఇదంతా మా ఈవెంట్కి వచ్చారు కాబట్టి ఏదో చెప్తున్నానని అనుకోకండి, ఇది నా అనుభవం. చాలాసార్లు అవకాశం వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో అప్పుడప్పుడు చెప్పగలిగా, ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి నిజంగా మనకి ఎవరన్నా హెల్ప్ చేసినప్పుడు దాని గురించి చెప్పి తీరాలి, అందుకే చెప్తున్నా. అయిపోయింది, 2 నిమిషాల్లో అన్నయ్య మాట్లాడతారు ప్లీజ్. మీరందరూ గ్రహించారో లేదో నేను ఇంత చెప్తున్నాను కదా, ఇంత చెప్తున్నాను కదా. నాకు ఆ రోజు పిలిచి ఇచ్చిన మాట, చెప్పిన మాట ఆ రోజు గుర్తుంచుకుని ఈ రోజు వరకు, ఆ రోజు తర్వాత నుంచి నా ప్రతి సినిమా టైటిల్లో ఏ 2 అక్షరాలు మిస్ అవ్వకుండా పెట్టాను. మిస్ అయిన ఒకే ఒక్క సినిమా అల్లూరి. అందుకే అన్నయ్య నేను రమ్మని అడిగాను, వచ్చారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్. నేను చేసిన ప్రతి పాత్ర పేరు కూడా కంపల్సరీ ఏ అనేది ఉంటుంది, అది నేను ఇచ్చుకునే గౌరవం. అనుక్షణం నేను చేసేటప్పుడు ఆయన చెప్పిన మాటలు గుర్తుండాలని నేను ఇవన్నీ చేసింది. సో మా అల్లూరి, చాలామంది చెప్పారు అల్లూరి గురించి, నేనేం చెప్పను. 23వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. ఫస్ట్ హాఫ్ అల్లూరి సినిమా మొత్తం సింగిల్ స్క్రీన్స్ తగ్గేదిలే, సెకండ్ హాఫ్ మల్టీప్లెక్స్లు డిఫరెంట్ సినిమా చూసే ఆడియన్సు అందరూ కూడా తగ్గేదిలే, లాస్ట్ అరగంట సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లోంచి ఒక భయంకరమైన ఒక బరువైన గుండెతో బయటకు వచ్చి అందరూ కూడా ఆ రోజు నుంచి ఒక 2-3 రోజులు మీకు ఇంపాక్ట్ ఉండొచ్చు. పోలీస్ అనేవాడు కనిపిస్తే చెయ్యెత్తి సెల్యూట్ చేస్తాం, అంతవరకు చెప్పగలుగుతాను. మిగతాదంతా 23ని అందరూ వచ్చి తప్పకుండా చూడాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బన్నీ గారు. అందరికీ కూడా ఆర్మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు జీవితంలో మర్చిపోలేను, ఆర్మీ అంటే ఇది అబ్బా తగ్గేదలే. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. అండ్ హనుమాన్ చిత్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారు, రాయుడు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు అండ్ సుందరం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పటి వరకు రిలీజ్ అవ్వనటువంటి ఒక సాంగ్ టు బి రిలీజ్డ్ బై బన్నీ గారు. చూడొచ్చు అల్లూరి టీం ని ఈరోజు విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి